చూస్తూ ఉంటాం ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఆరోగ్యపరమైనటువంటి కానీ ఎన్నో భయాలు సందేహాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కొన్నిటికి కారణాలు ఉంటాయి, కొన్నిటికి కారణాలు కనపడవు. అంటే కొన్ని కారణాలు ఉంటాయంటే మనకు తెలుసు కాబట్టి ఉంటాయి, కొన్నిటి కారణాలు మనకు తెలియదు కాబట్టి కనపడవు. ఉదాహరణకి జ్వరం వచ్చింది, డాక్టర్ గారు చూస్తారు, రావు నిజమే నీకు జ్వరం ఉంది, టెంపరేచర్ పెరిగింది, నోరు పులిసిపోయి ఉంది, లేకపోతే ఇంకో ఏదో కారణం ఆ జ్వరం ఉంది అని చెప్పటానికి. సో దానికి మందులు ఇస్తారు. సో టెంపరేచర్ ఇవన్నీ కూడా మీరు ఫిజికల్గా చెక్ చేయగలుగుతారు, థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో కొందరికి భయంగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది అంటారు. దానికి కారణాలు ఎవరికి వాళ్ళకి తెలియదు, ఏదో భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి, లేకపోతే రాత్రులు ఈ విధమైనటువంటి భయం కలుగుతూ ఉంటుంది. ఈ భయం వల్ల రోజు రోజుకు మనిషి శుష్కించిపోవటం, కృషించిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి కారణం కనపడదు, మానసికంగా దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్తారు. ఆ మానసికమైన పరిస్థితికి కారణం చెప్పలేకపోతారు. అల్టిమేట్గా చెప్పగలిగేది ఏమిటంటే మెదడులో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అధికంగా అవటం లేదా ఉత్పత్తి కావలసినంత కాకపోవటం, ఈ రెండు రీజన్స్ వల్ల ఈ పరిస్థితి నెలకొందని చెప్పగలుగుతారు. వాటికి కారణం తెలియదు, అవుతాయి 1000 మందిలో ఒకరికి ఇట్లా అవుతుందని చెప్తారు. సో అకారణ భయాలు అనేక రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఏదో కనపడుతుంది అందుకని భయపడుతున్నామంటారు, కొంతమందికి ఏవో మాటలు వినపడుతున్నాయి అందుకని భయపడుతున్నామంటారు, కొంతమందికి పర్టికులర్ టైంలో గుండెదడ పెరిగిపోతుందంటారు, కొంతమంది నిద్రలో పడుకున్నప్పుడు పైన ఏదో పడుకున్నట్టుంది, నా పైన ఏదో బరువుగా ఉంది అని చెప్తారు అందుకని భయపడుతున్నామంటారు. అవి ఏమిటి చూద్దామంటే కనపడవు. ఇటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలకి కారణాలు ఉండవు, కారణాలు చెప్పలేకపోతారు, కారణాలు మనం కనుక్కోలేకపోతాము. ఏమి లేదు అంటారు, మళ్ళీ మెడిసిన్ వాడమంటారు. సో ఇట్లాంటివన్నిటికీ కూడా ఈ అకారణ భయాలకి కొన్ని రకరకాలైనటువంటి పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఒకరికి ఒకవైపు నుంచి మాటలు వినపడటం, దీనికి ఆ పద్ధతిలోనే రెమెడీస్ ఉంటాయి. అకారణ భయాలకి రెమెడీస్కి రీజనింగ్ ఉండదు, లాజిక్ ఉండదు. ఈ రుగ్మతకి లాజిక్ ఉండదు, చేసే రెమెడీస్కి కూడా లాజిక్ ఉండదు, కానీ చేసుకోమంటారు. ఈ విధమైన అకారణ భయం ఉన్నప్పుడు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవటం ఒక్కటే సరైన మార్గం. ఎన్నో మార్గాలు ఉన్నాయి అకారణ భయాలను తొలగించడానికి, అన్నిట్లోకెల్లా చాలా సులభమైన పద్ధతి, ప్రాక్టికబుల్ పద్ధతి ఇదొక్కటే. ఇల్లుని శుభ్రం చేసుకోవటం అంటే ప్రప్రథమంగా ఇంటిలో ఉన్న ఫ్లోర్ అంతా కూడా కడిగేయటం, మాపింగ్ చేయటం కాదు, కడిగేయటం. బకెట్లో నీళ్లు పోసుకొని నీళ్లు చల్లుతూ మొత్తం దాన్ని కడిగేయటం. అంటే మామూలు వాటర్తో కడిగేయటం లాగా కాకుండా వాటర్లో కొంత ఆవు మూత్రం కలపాలి, కొంచెం పసుపు కలపాలి, కొంచెం రాళ్ళ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటాము, సాయంత్రం లవణం కొంత, ఈ మిశ్రమంతో మీరు కానీ బండలు ఫ్లోరు అంతా కడిగి శుభ్రం చేసుకున్నట్లయితే ఈ అకారణ భయాలు తప్పకుండా తగ్గుతాయి. ఒక్కసారి చేసినంత మాత్రం తగ్గకపోవచ్చు, కనీసం వారంలో ఒకసారి, ప్రత్యేకించి శనివారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా మీరు ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే, ఇంత పెద్ద ఇల్లు కానివ్వండి చిన్న ఇల్లు కానివ్వండి, ఈ విధంగా మీరు శుభ్రం చేసుకుంటూ ఉంటే తప్పకుండా అకారణ భయాలు అనేవి దూరం అవుతాయి. సాయిరాం.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.